ఈరోజు మనం జ్యామితికి సంబంధించిన క్రింది భావనలను నేర్చుకుంటాము ఒక ప్రశ్నతో ఈ వీడియోను ప్రారంభిద్దాం జ్యామితి ఈ పదం యొక్క అర్థమేమిటో మీరు చెప్పగలరా ఆలోచించండి సరే మేము చెప్తాము గ్రీస్లో జామితి లేదా జామిట్రీ అనే పదం గ్రీకు భాషలోని జామెట్రాన్ ఈ పదం నుండి ఉద్భవించింది జియా అంటే భూమి మరియు మెట్రాన్ అంటే కొలత ప్రాచీన నాగరికతలలో వివిధ కారణాల వల్ల భూమిని కొలవడం జరిగేది వ్యవసాయ సరిహద్దులను తెలుసుకోవడం నగర నిర్మాణం భవన నిర్మాణం మొదలైన వాటి కోసం ఉపయోగించేవారు జామితి కేవలం భూమిని కొలవడానికి మాత్రమే పరిమితం కాలేదు కళ శిల్పకళ మొదలైనవి అభివృద్ధి చెందుతున్నప్పుడు జామితి అభివృద్ధి చెందుతూ వచ్చింది ఈరోజు జామితి ఎంతగా అభివృద్ధి చెందిందంటే ఆధునిక సాధనలను ఉపయోగించి కళ్ళతో చూడలేని ఒక జీవి ఆకారం నుండి విశ్వంలోని అతిపెద్ద వస్తువు యొక్క పరిమాణాన్ని మనం సులభంగా తెలుసుకోవచ్చు కాబట్టి ఈరోజు ఈ వీడియోలో జ్యామితి యొక్క కొన్ని ముఖ్యమైన భావనలను తెలుసుకుందాం మొదట మనం బిందువు అంటే ఏమిటో తెలుసుకుందాము మీకు మీ గ్రామం లేదా నగరం యొక్క పటం ఇవ్వబడింది అనుకుందాం మరియు మీ ఇంటి స్థానాన్ని వ్యక్తపరచమని మిమ్మల్ని అడిగారు అప్పుడు మీరు దానిని ఎలా వ్యక్తపరిస్తారు మీరు మొదట మీ ఇంటిని మ్యాప్లో కనుగొని ఆపై మీ ఇంటి స్థానాన్ని వ్యక్తపరచడానికి మ్యాప్లో ఒక చిన్న గుర్తును చేస్తారు ఈ గుర్తు చిన్నది మీరు ఖచ్చితంగా మీ ఇంటి స్థానాన్ని వ్యక్తపరచగలరు స్థానం లేదా స్థలాన్ని సూచించే సూక్ష్మమైన గుర్తును బిందువు అంటారు మీరు బిందువుల యొక్క కొన్ని ఉదాహరణల గురించి ఆలోచించగలరా ఆలోచించండి మేము చెప్తాము బిందువుల యొక్క కొన్ని ఉదాహరణలు గడియారం మధ్యలో ఉన్నాయి రాత్రి ఆకాశంలో నక్షత్రాలు పెన్సిల్ దిక్సూచి సూది ముగింపు మొదలైనవి బిందువు చాలా సూక్ష్మంగా ఉంటుంది దీనికి పొడువు వెడల్పు లేదా ఎత్తు ఉండదు కాగితంపై ఒక బిందువు చూపించడానికి మనం సాధారణంగా బిందువును సూచించే పెన్ లేదా పెన్సిల్తో ఒక చిన్న గుర్తును చేస్తాము గుర్తుంచుకోండి బిందువును సూచించే గుర్తు చాలా చిన్నగా ఉండాలి చదవడం మరియు రాయడం సౌలభ్యం కోసం మనం చుక్కలను ఆంగ్ల పెద్ద అక్షరాలతో పేరు పెట్టాము ఇక్కడ దీనికి బిందువు ఏ అని పేరు పెడతాము అదేవిధంగా మనం బి సి డి మొదలైన మరికొన్ని బిందువులను కూడా చేయవచ్చు ఇప్పుడు రేఖాఖండము అంటే ఏమిటో అర్థం చేసుకుందాం కాగితంపై రెండు బిందువులు గీయండి బిందువు ఏ మరియు బిందువు బి ఈ బిందువులు కాగితంపై రెండు వేరువేరు ప్రదేశాలను సూచిస్తాయి మనం బిందువు ఏ నుండి బిందువు బికి చేరుకోవాలని వస్తే మనం ఈ మార్గం గుండా వెళ్ళవచ్చు ఈ మార్గం గుండా వెళ్ళవచ్చు లేదా ఇలాంటి మార్గాల్లో దేనినైనా వెళ్ళవచ్చు కాని మనం చూస్తే రెండు బిందువులను నేరుగా మలుపు లేకుండా కలవడం ద్వారా చిన్నదైన మార్గం పొందబడుతుంది రెండు బిందువుల మధ్య చిన్నదైన మార్గాన్ని రేఖాఖండము అంటారు ఏదైనా రేఖాభాగంలో రెండు చివర్ల బిందువు ఉంటాయి దాని ఆధారంగా మనం రేఖాఖండము అని పేరు పెడతాము ఇక్కడ రేఖాఖండం యొక్క చివరి బిందువులు బిందువు ఏ బిందువు బి వాటి ఆధారంగా మనం ఈ రేఖాఖండముకు రేఖాఖండము ఏబి మరియు బిఏ ఈ విధంగా పేరు పెట్టవచ్చు రెండు ఒకే రేఖఖండము యొక్క రెండు పేర్లని గుర్తుంచుకోండి రేఖఖండము యొక్క రెండు చివరి బిందువుల మధ్య దూరాన్ని కొలపవచ్చు కాబట్టి రేఖాఖండము యొక్క పొడవు స్థిరంగా ఉందని చెప్పగలను మీరు ఏ పరిస్థితులలో రేఖాఖండాన్ని చూడగలరో చెప్పగలరా ఆలోచించండి మేము చెప్తాము రేఖఖండముకు కొన్ని ఉదాహరణలు భుజాలు బల్ల అంచులు లేదా బార్లు మొదలైనవి సన్నని తీగ లేదా దారం యొక్క రెండు చివర్లను లాగి నేరుగా చేస్తే దానిని కూడా రేఖఖండము అని పిలుస్తారు ఇప్పుడు రేఖ ఏమిటో తెలుసుకుందాం మనం రెండు దిశలలో ముగియకుండా ఏబి అనే రేఖఖండాన్ని పెంచుకుంటే మనకు ఒక రేఖ లభిస్తుంది ఆకాశం మరియు భూమి కలయిక వద్ద ఒక రేఖ ఏర్పడుతుంది రేఖకి అంతం ఉండదు దీన్ని కాగితంపై చూపించడానికి మనం రేఖ యొక్క రెండు చివర్లలో బాణాలు గీస్తాము ఒక్క రేఖకి పేరు పెట్టడానికి మనం దానిపై రెండు బిందువులను తీసుకుంటాము ఇక్కడ మనం బిందువు ఏ మరియు బిందువు బి తీసుకున్నాము ఇప్పుడు మనం వాటిని ఉపయోగించి రేఖ పేరు పెట్టవచ్చు ఇది ఆంగ్లంలో చిన్న అక్షరాల ద్వారా కూడా సూచించబడుతుంది మనం దానిని ఎల్ రేఖగా పేరు పెట్టవచ్చు జ్యామితి దృష్టి నుండి ఒక రేఖపై అసంఖ్యాక బిందువులు ఉంటాయి కాని ఏదైనా రేఖని నిర్ణయించడానికి మనకు రెండు బిందువులు మాత్రమే అవసరం ఎందుకంటే రెండు బిందువుల ద్వారా ఒక రేఖ మాత్రమే వెళ్లగలదు అందువల్ల రెండు బిందువులు ఒక రేఖని నిర్ణయిస్తాయని మనం చెప్తాము రేఖకి ముగింపు లేనందున దాని పొడవు నిర్ణయించబడదని గుర్తుంచుకోండి ఇప్పుడు కిరణం అంటే ఏమిటో తెలుసుకుందాం ఈ బొమ్మ చూడండి ఇది కిరణం కిరణం ఏదైనా బిందువు వద్ద మొదలై ముగింపు లేకుండా పెరుగుతుంది ఫ్లాష్ లైట్ నుండి వెలువడే కిరణాలు సూర్యుడి నుండి వచ్చే కిరణాలు మొదలైనవి కిరణం పెరిగే దిశలో బాణం గుర్తు ద్వారా కిరణం అనంతానికి కదులుతుందని మనం వ్యక్తపరుస్తాము మనం రేఖను మరియు కిరణాన్ని పోల్చినట్టయితే కిరణం రేఖలో ఒక భాగమని చెప్పవచ్చు కిరణము మొదలయ్యే బిందువును ప్రారంభ బిందువు అంటారు ఉదాహరణకు ఇక్కడ బిందువు ఏ ప్రారంభ బిందువు ఈ విధంగా మనం కిరణము పైన ఏ ప్రదేశంలోనైనా మరొక బిందువు తీసుకోవచ్చు ఇక్కడ మనం బిందువు బి తీసుకుంటాము ఇప్పుడు మనం బిందువు ఏ మరియు బిందువు బి కిరణము ఏబిని ఉపయోగించి కిరణముకి పేరు పెట్టవచ్చు గుర్తుంచుకోండి కిరణానికి పేరు పెట్టేటప్పుడు మనం మొదట ప్రారంభ బిందువును రాస్తాము ఇక్కడ కిరణం ఏ నుండి మొదలై బి ద్వారా అనంతం వరకు వెళ్తుంది అందుకే దీని పేరు కిరణం ఏబి ఈ విధంగా ఒక కిరణానికి పేరు పెడితే దాని ప్రారంభ బిందువు మొదటి అక్షరం ద్వారా నిర్ణయించబడుతుంది మనకు కిరణము బిఏ అని పేరు పెట్టినట్టే మొదటి అక్షరం బి కిరణం బిఏ యొక్క ప్రారంభ బిందువు అని చూపిస్తుంది అందువల్ల కిరణం బిందువు బి నుండి మొదలై ఏ ద్వారా అనంతం వరకు వెళుతుంది అదే సమయంలో కిరణముకి ముగింపు లేదని తెలుసుకోవడం చాలా ముఖ్యం కాబట్టి కిరణము యొక్క పొడవు నిర్ణయించబడదు కాబట్టి ఈరోజు మనం జ్యామితి సంబంధించిన ఈ క్రింది అంశాలను నేర్చుకున్నాము తదుపరి వీడియోలోని కొన్ని ఉదాహరణల ద్వారా మనం దీన్ని బాగా తెలుసుకుంటాము